హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన దేశంలో 4 రూపాయలకు 20 టాబ్లెట్స్గా దొరికే ఈ మెడికేషన్ కరోనా ట్రీట్మెంట్లో నిజంగానే యూజ్ అవుతాయా, దీని గురించి మనం చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ముందుగా మన ఈ టాబ్లెట్ యొక్క కంపోజిషన్, యూజెస్, ఎంఆర్పి మరియు మార్కెటింగ్, డోస్ మరియు డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రాఇండికేషన్స్, ప్రికాషన్స్, హౌ డస్ ఇట్ వర్క్, స్టోరేజ్, వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. కాంపోజిషన్ గమనించినట్లయితే ఈచ్ అన్కోటెడ్ టాబ్లెట్ కంటైన్స్ డెక్సామెథాసోన్ ఐపీ 0.5 mg, ఎక్సిపియన్స్ క్వాంటిటీ సఫిషియంట్. దీని యొక్క ఎంఆర్పి 4 రూపాయలు ప్రతి 20 టాబ్లెట్స్కి. దీనిని జైడస్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీనిని సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ కోసం, చర్మానికి మరియు కంటికి వచ్చే డిజార్డర్స్ కోసం, బ్లడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కోసం, ఆస్తమా మరియు రొమటాయిడ్ డిసార్డర్ కోసం, వాపు ఎరుపుదనం దురద నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఒక స్టిరాయిడ్ మెడికేషన్. దీనిని యూకే గౌట్ కరోనా పేషెంట్స్పై టెస్ట్ ట్రయల్స్ నిర్వహించగా మంచి రిజల్ట్స్ వచ్చినట్లు, వారు త్వరగా కోలుకున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఈ మెడికేషన్ యొక్క డోస్ మరియు డోసేజ్ చూసినట్లయితే ఆహారం తీసుకున్న తర్వాతనే ఈ మెడికేషన్ని మనం తీసుకోవాలి. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహా లేనిదే వాడరాదు. డోస్ చూసినట్లయితే టైపికల్ డోస్ 0.75 to 9 mg, ఇనిషియల్ డోస్ 0.02 to 0.3 mg పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. ఈ మెడికేషన్ని రోజుకు ఒక్కసారి లేదా 3 సార్లు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 రోజుల వరకు తీసుకుంటూ ఉంటారు. ఇది ఏ మెడికేషన్తో ఇంటరాక్ట్ అవుతుందో చూద్దాం. కాంట్రాసెప్టివ్ పిల్స్, క్యాన్సర్ డ్రగ్స్, బ్లడ్ థిన్నర్స్, కిటకోనజోల్, బార్బిచ్యూరేట్స్, రిఫాంపిసిన్, ఫెనిటోయిన్. ఈ మెడికేషన్ వాడుతున్నవారు డెక్సామెథాసోన్ తీసుకునేప్పుడు డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. వార్నింగ్స్, ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ మెడికేషన్తో అదర్ కార్టికోస్టీరాయిడ్ తీసుకోకూడదు. దీనిని ఆల్కహాల్ తీసుకొని తీసుకోరాదు. టీబీ, హెప్స్, కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్, సైకోసిస్, లో పొటాషియం, లో కాల్షియం, హై బీపీ, డయాబెటీస్, గ్లాకోమా ఉన్నట్లయితే ఈ మెడికేషన్ తీసుకునే ముందు డాక్టర్ గారికి ఖచ్చితంగా చెప్పండి. హౌ డస్ ఇట్ వర్క్? ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది? ఇది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థని పనిచేయకుండా ఆపుతుంది. ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం. తడి మరియు వెలుతురు ఉన్న చోట ఉంచరాదు. చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. 30 డిగ్రీ సెల్సియస్ లోపు స్టోర్ చేస్తే సరిపోతుంది.